పులి మెట్ల ఉష 35 బ్రహ్మవతి గొర్రెల అశోక్ ఎస్ లక్ష్మీ శ్రావంతి అశోక్ కొంచెం ముందుగా వార్డు వాలంటీర్లుగా నియామకం జరిగినటువంటి 928 మందికి ఈరోజు ఏలూరు నగరంలో, కేవలం ఏలూరు నగరంలో ఇంతమందికి ఒకేసారి మరి ఉద్యోగాలు లభించడం అంటే వార్డు వాలంటీర్లుగా చాలా సంతోషపడవలసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ముందుగా. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇది కేవలం ఒక ఉద్యోగ బాధ్యత కింద కాకుండా ఒక సేవా తత్పరత కలిగినటువంటి ఒక భావం ఉంటేనే మనం ఈ రకమైనటువంటి ఈ బాధ్యత మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం, ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అత్యంత కీలకమైనటువంటి బాధ్యత కూడా. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల ముందు నవరత్నాల కార్యక్రమం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఆ నవరత్నాల కార్యక్రమం అమలు మీద ప్రజలందరూ కూడా ఎంత నమ్మకం పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఆ నవరత్నాల కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలంటే, ఎందుకంటే సక్రమంగా జరగాలని చెప్పి మా మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వ పథకాలు అయితే కోకొల్లలుగా వాళ్ళు ప్రవేశపెట్టినా కూడా ఆ పథకాల యొక్క లబ్ధి అంతా కూడా ఎక్కడ పేద ప్రజలకు చేరేది కాదు. మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈ విధంగా వారి జేబుల్లోకి పోయేది తప్ప ప్రభుత్వం పైనుంచి ఏదైనా పేద ప్రజల గురించి ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయిలో 10 పైసలు మాత్రమే కిందకు వెళ్ళేటువంటి పరిస్థితి. మన పాద జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అంతకుముందు ఎన్నికల ముందు చేసినటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా ఈ విషయాన్నే ఆయనకు విన్నవించడం జరిగింది. అయ్యా, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క రూపాయి కూడా పథకాల పేరుతో వచ్చేటువంటి ఏ ఒక్క పథకం యొక్క ప్రయోజనం కూడా మా వద్దకు చేరటం లేదు, మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటి ఆ సమస్యకు పరిష్కారమే ఈరోజు వార్డు వాలంటీర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఉంచినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను, ఎందుకంటే రేపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు పథకాలు ప్రజలకు చేరువగా వారి ఇళ్ల వద్దకే తీసుకువెళ్ళేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలందరూ ఒక చౌక దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ చౌకు దుకాణంలో ఇచ్చినటువంటి ఆ సరుకులన్నీ కూడా అక్కడ లైన్లో నుంచుని వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సరుకులు తీసుకుని వెళ్ళాలంటే అందులో ఎంతో కొంత అవినీతి జరిగేది, అవినీతి ఉన్నా లేకపోయినా ఎంతో సమయం వృధా అయ్యేది. ప్రజలందరికీ కూడా వారి ఇళ్ల వద్దకే ఆ ప్రయోజనాలు చేకూర్చడంతో పాటు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ను 2,250కి పెంచడం జరిగింది. ఆ పెన్షన్ను కూడా ఎంతోమంది వృద్ధులు వెళ్ళలేక ఆ పెన్షన్ తీసుకోలేక ఎంతో అవినీతి జరిగేది. అందులో కూడా ఆ పెన్షన్ అంతా కూడా అందు అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులే అదంతా కూడా వారి జేబుల్లోకి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వెళ్ళలేనటువంటి వాళ్ళకు మాత్రమే కాదు, ఎవరైతే పెన్షన్కి అర్హులు ఉన్నారో అవన్నీ కూడా పెన్షన్ ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా, అంటే పెన్షన్ అంటే కేవలం వృద్ధులకు మాత్రమే కాదు కదా, వితంతువులకు కానీ దివ్యాంగులకు కానీ ఈ మిగిలినటువంటి వారందరికీ కూడా ఎంతమందికి అయితే పెన్షన్ వల్ల ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ కూడా మీ ద్వారానే ప్రజల వద్దకు చేరువగా తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా, ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉన్నా, లేకపోతే ఏదన్నా బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు రావాలన్నా, ఎక్కడైనా ఒక మీరు అక్కడ సమస్యను గుర్తించి అక్కడ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కారం ద్వారా ఆ కుటుంబాలకు మరింత మేలు జరిగేలా, ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఆ ప్రభుత్వం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ప్రవేశపెడతా ఉన్నారో ప్రతి పథకం యొక్క ప్రయోజనం పేద ప్రజల ఇళ్ల వద్దకే తీసుకువెళ్ళాలి ఎటువంటి అవినీతి లేకుండా అన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనం. కాబట్టి మీరందరూ కూడా, మేమందరం కూడా, ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి జీతం ద్వారా నేను కాకుండా
మీరు కొంత సేవాభావం కూడా కలిగి ఉండటం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఫోన్ ఫోన్ వెనక తీయండి సార్. ఓకే.